భారతదేశంలో రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ల హక్కు కల్పించబడిందని, ఈ హక్కులను కాలరాయడానికి ప్రధాని మంత్రి మోడీ కోట్లను పాములుగా వాడుకున్నాడని రాష్ట్ర దళిత సంఘం నాయకుడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోని కృష్ణ ప్రధాని మంత్రి మోదీపై నిప్పులు చెరిగారు. ఇటీవలే అన్ని వర్గాల ప్రజలకు రిజర్వేషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా దళితులకు ఇచ్చిన నిరసన బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులతో సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలన్నారు. రిజర్వేషన్ అమలు చేయకుండా ప్రధాని మంత్రి మోదీ కోర్టు ద్వారా ప్రజా హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. మరి ఉద్యోగాల్లో ఉద్యోగం పొందిన వారికి రిజర్వేషన్లో ప్రమోషన్ ఇవ్వకూడదని చెప్పేసి ఒక మరి మన ఒక జీవ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం. ఎందుకంటే సమాజంలో అట్టడుగున్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు వీళ్ళంతా ఒక ఉన్నత స్థాయికి వచ్చినప్పుడే సమానత్వం వస్తుందని చెప్పేసి ఆయన రిజర్వేషన్ విధానాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. 14 ఆర్టికల్లో సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం మరి కావాలని చెప్పేసి అప్పుడే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు స్వేచ్ఛ సమానత్వంతో బ్రతకడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కోర్టులో రాయడం జరిగింది.